పార్టీని అంచనా వేస్తే వాళ్ళ కుటుంబాలకు కూడా అంచనా వేస్తే కోటి మందికి లబ్ధి చేకూరునట్టుగా చూస్తా ఉన్నాం ఇవాల మరి ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం దీని విద్యార్హత చట్టాన్ని గత ఏడాది తీసుకురావడం జరిగింది అది కూడా ప్రాథమిక విద్య వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కానీ రాజశేఖర్ రెడ్డి గారు అంతకు ముందు రెండంతల ముందుగా రెండు దశాబ్దాల ముందుగా అన్నట్టు డిగ్రీ పీజీ చేసే వాళ్లకు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఎంబీఏ ఎంసీఏ చేసే పిఎం ద్విఫార్మసీ చేసే ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకోవాలని అది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం కడుతుంది మీ ఫీజు అని చెప్పి ఆ రోజు తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు భరోసా ఇచ్చి నడిపించారు రాజశేఖర రెడ్డి గారు నడిపించినప్పుడు మరి ఆ రోజు విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని చదువులు ఆగిపోతాయని ఏ రోజు భయపడలేదు మరి యాజమాన్యాలు కూడా దీనికి సంబంధించిన డబ్బు రాదు అని భయపడలేదు మరి ఈ మూడేళ్లుగా మనం ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత చూస్తే ఈ మూడేళ్లుగా ప్రతి ఒక్కరికి టెన్షన్ అడ్మిషన్ టైం వచ్చేటప్పటికీ ప్రతి సంవత్సరము విద్యార్థులకు టెన్షన్ తల్లిదండ్రులకు మానసిక శోభ మరి నిరంతరము ప్రభుత్వానికి యాజమాన్యాలకు వాదనలు మరి సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ రోజు చూస్తే ప్రభుత్వం ఎంతసేపు మంచి మనసుతో ఆలోచన చేయటం లేదు వాళ్ళకి ఎంతమంది ఎంతమంది కొన్ని లక్షల మంది బాగుపడతారు దీంట్లో అనేది వాళ్ళ ఆలోచన చేయడం లేదు ఎంతసేపు దాన్ని భారంగానే బాధిస్తా ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ జోబీలో నుంచి అప్పనంగా తీసి ఇస్తా ఉన్నట్టుగా పిసినారితనం చూపిస్తా ఉన్నారు అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఈ పథకానికి చాలా తక్కువ కేటాయించడం జరిగింది ఇప్పుడు వేల కోట్లలో ఉంటా ఉంది మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా దీన్ని భారంగా ఆలోచించేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అనుకుంటే ఏ పనైనా కూడా ఆపి ఉండే ప్రశ్నే లేదు ఆయన ఆయన ఆ విధంగా ఉచిత విద్యుత్తులు అయితేనేమి మరి ఈ సీఎం ఫండ్ ఇచ్చే దాంట్లో అయితేనేమి ఆ విధంగా ఒకవేళ రాను రాను భారంగా అనిపించినా కూడా ఆయన ఒక సొల్యూషన్ పెట్టుకొని దాన్ని పిల్లలకు అందించి ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఒక నాకు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కొన్ని లక్షల మంది చదువుతూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద చదువులు చదువుతూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఒక్కొక్క కుటుంబం సెటిల్ అయినట్టు ఆర్థికంగా సెటిల్ చేసినట్టు అవుతుంది మరి ఆ విధంగా ఆయన ఆలోచించేవాళ్ళు ఆయన ఆలోచించిన ప్రకారం అయితే మన రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవమే వచ్చి ఉండేది మరి ఈరోజు చూస్తే మరి యాజమాన్యాలకు మూడేళ్లుగా వాళ్ళకు సరైన డబ్బులు ఇవ్వక వాళ్ళు కోర్టులకు పోవడం జరిగింది మరి కోర్టేమో ఫీజులు పెంచడం జరిగింది మరి 85 కాలేజీలకు కోర్టు పెంచడం జరిగింది 50,200 నుంచి 105,000 వరకు పెంచడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం 35,000 ఇస్తానంటుంది అంతకంటే ఎక్కువ ఇయ్యనంటా ఉంది అంత రెండంతలు 15,000 నుంచి 70,000 వరకు విద్యార్థులు కట్టుకోవాలని చెప్తా ఉంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలా కట్టుకోగలుగుతారు వాళ్ళు ఈరోజు ఎంతమంది గత సంవత్సరం మరి ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకు సుమారుగా మార్కులు వచ్చినా కూడా ఇంజనీరింగ్ మరి మెడిసిన్ లో కాలేజీలలో సీట్లు వచ్చి చదువుకుంటా ఉన్నారు మరి కనీసం వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మనం చెప్పలేదు ప్రభుత్వం చెప్పలేదు మరి ఈరోజు సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మీరే కట్టుకోవాలంటే వాళ్ళు ఇంకొక బిడ్డకి ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కట్టుకుంటారు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ పిల్లలను తల్లిదండ్రులను అందరినీ కూడా మానసిక శోభకు గురి చేస్తా ఇబ్బందులు పాలు చేస్తా ఉండాలి వాళ్ళు చూస్తా ఉంటే అంతేకాకుండా మరి ర్యాంకులు పెట్టారు ర్యాంకులు పెట్టి 10,000 లోపల ర్యాంక్ వస్తేనే గవర్నమెంట్ ఫీజు కడతాదంట గవర్నమెంట్ కాలేజీలలో చదివితే ఫీజు మాత్రమే ఫీజు కడతాదట ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు 10,000 లోపు ర్యాంకులు వస్తే వాళ్ళు ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారు వాళ్ళు IIIT లకి ఇంకా ఫిస్కులనిలకి ఇంకో దాంట్లోకి పోతా ఉన్నారు చాలా తక్కువ మందికి ఫీజు కట్టాల్సి వస్తుందని చెప్పి ఎక్కడికక్కడ కోత విధిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాన్ని నీరు గారుస్తా ఉన్నారు.